నిబంధనలకు విరుద్ధంగా నాలాను ఆక్రమించి నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండ అండర్లోడ్లోని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ క్యాంపు కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా ఉందని, నాలాను ఆక్రమించి నిర్మించడంతో నాలా విస్తరణకు ఆటంకం ఏర్పడుతుండటంతో బాల్దియా అధికారులు కార్యాలయాన్ని జేసీబీతో కూల్చివేశారు. యుద్ధ ప్రాతిపాదికన నాలాల ఆక్రమణలు తొలగించాలని మంత్రి కేటీఆర్ ఇటీవల అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు 88 ఆక్రమణలు కూల్చివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక వరంగల్ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతపై మరింత సమాచారం మా వరంగల్ కరస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. నిర్మాణాలను కూడా ఇటు అధికారులు గుర్తించడం జరిగింది. ఏదైతే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా 80 కాలనీలు కూడా వరంగల్ నగరంలో నీట మునిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వరంగల్ నగరానికి సంబంధించి లోతట్టు ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు వెలిసాయి. దీనివల్లనే ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని కూడా కమిషనరు ఇటు అధికారులకు మాత్రం ఆదేశించడం జరిగింది. ఇటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మాత్రం వరంగల్ నగరంలో ఇటు అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు మాత్రం కొనసాగుతున్నాయి. భద్రకాళి చెరువు ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలు మనం చూసుకుంటే ఇటు దాదాపు నాలాలు ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారని కూడా ఇటు అధికారులు మాత్రము అంచనాకు రావడం జరిగింది. వరంగల్ మహానగరంలోని నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తప్పక తొలగించాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ హనుమంత్ కూడా అధికారులను ఆదేశించారు. బిర్జి నుంచి డబ్బాల జంక్షన్ వరకు నాలాలపై 27 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. అందులో 14 కట్టడాలను తొలగించినట్లు, ఇంకా 13 అక్రమ కట్టడాలు తొలగించాలని సిటీ ప్లానింగ్ కమిషనర్ అధికారులకు కూడా ఆదేశించారు. మిగిలిన ఒక అంటే దాదాపు గుర్తించే పనులు ఇప్పటికే అధికారులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు R&B జాతీయ రహదారుల మున్సిపాలిటీ ఇరిగేషన్ సిటీ ప్లానర్ ఎస్ఈలతో ఇటు టెక్నికల్ కమిటీ ఏర్పాటు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇటు నాలాల్లో ప్రవహిస్తున్న వరద శాస్త్రీయంగా అంచనా వేసి నాలాల విస్తీర్ణ సరిహద్దు లోతులను నిర్ణయించాలని కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితి మాత్రం ఉంది. అవసరమైతే కన్సల్టెన్సీ కూడా నియమించుకోవాలని కూడా అధికారులకు ఆదేశించారు. ఇటు టెక్నికల్ కమిటీ ముందుగా పెద్ద నాలాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇటు నిర్మాణాల యొక్క అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ మాత్రం ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మనం చూసుకుంటే విజువల్స్ లో ఇది వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సంబంధించిన అక్రమ నిర్మాణము. మనం స్పష్టంగా చూసుకుంటే మాత్రం ఈ యొక్క నిర్మాణం మాత్రం పూర్తిగా నాలాపై నిర్మించారన్న ఆరోపణల నేపథ్యంలో సాక్షాత్తు ఎమ్మెల్యేనే మా నిర్మాణాన్ని ఇక్కడ నిర్మించిన నిర్మాణాన్ని తప్పకుండా కూల్చివేస్తామంటూ కూడా ఇటు అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాత్రం స్పష్టంగా ప్రకటించడం జరిగింది. కూల్చివేత పనులు మాత్రం ప్రస్తుతం అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. అంటే దాదాపు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆదర్శంగా నిలిచారనే మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే తాను అక్రమంగా నిర్మించిన నాలాపై తానే స్వయంగా ఒప్పుకొని నిర్మాణం కూల్చివేసే విధంగా కూడా ఇటు అధికారులకు సహకరించిన పరిస్థితి ఉమ్మడి అంటే దాదాపు ఇటు వరంగల్ నగరానికి సంబంధించి చాలా అక్రమ నిర్మాణాలు ఇప్పటికే 360 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. 79 నిర్మాణాలు ప్రస్తుతం అయితే కూల్చివేత పనులు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు ఇటు భద్రకాళి చెరువుకు ఆనుకొని ఉన్న అక్రమ నిర్మాణాలే మనకు ఉదాహరణ కనబడుతున్నాయి. ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదైతే సంపాదమే పరమావధిగా పనిచేసి అక్రమ నాలాలపై అక్రమంగా నిర్మించిన వారిపై కూడా చర్యలు ఉండబోతున్నాయంటూ కూడా ఇటు వరంగల్ మున్సిపాలిటీ అధికారులు మాత్రం స్పష్టం చేశారు. ఏదైతే గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇటు వరంగల్ నగరంలోకి సంబంధించి ఇటు హనుమకొండ కాజిపేట ఇటు వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ వ్యాప్తంగా కూడా కూల్చివేత పనులు మాత్రం ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే గతంలో కురిసిన భారీ వర్షాలు కూడా లోతట్టి ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. జలమయంతో మాత్రం ఇక్కడ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దీన్ని గ్రహించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా వరంగల్లో పర్యటించారు. ఏదైతే అక్రమ నిర్మాణాలను తొలగించాలి, దసరాలోపు తొలగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు మంత్రులు జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, ఇటు దాదాపు సత్యవతి రాథోడ్ కావచ్చు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్లు, ఇటు వరంగల్ పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు కూడా ఇటు అక్రమ నిర్మాణాలకు సహకరించాలి. ప్రజలు అక్రమ నిర్మాణాలు ఏదైతే చేశారో ఇటు రియల్టర్లు కూడా సహకరించాలంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే
ఏదైతే రియాటాలుగా వచ్చి ఇటు ప్రజాప్రతినిధులు ఎక్కడైతే అక్రమ నిర్మాణాలపై నిర్మాణాలు నిర్మించిన వారిని గుర్తించే పనిలో కూడా ఇప్పటికీ అధికారులు పడ్డారు. వారికి నోటీసులు కూడా ఇటు వరంగల్ మున్సిపాలిటీ పరంగా నోటీసులు కూడా అందబోతున్నాయి. మరికొన్ని దాదాపు 360 పైగానే అక్రమ నిర్మాణాలు గుర్తించారు. ఇక భవిష్యత్తులో కూడా వరంగల్ నగరంలో ముంపు ఏదైతే భారీ వర్షాలకు ముంపు ప్రాంతాలను ఏదైతే ఉన్నాయో వాటిని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు కూడా అధికారులు కసరత్తు చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇది వరంగల్ నగరంలో ఉన్న తాజా పరిస్థితి. వీరజన తిరుమలతో కిషోర్ కుమార్, సివిఆర్ న్యూస్, వరంగల్.